లైవ్ స్టార్ట్ అయిందా అందరికి నమస్కారం ఇవాల రాష్ట్రంలో యూరియా కొరత ఏ రకంగా ఈ సిచువేషన్ వచ్చిందో మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను స్టేట్ రిక్వైర్మెంట్ ఆగస్ట్ 31 దాకా 7 లక్షల 10000 మెట్రిక్ టన్నులు కేంద్రం ఆల్్రెడీ సప్లై చేసేసింది ఆగస్ట్ 31 లోపు 7 లక్షల 45000 మెట్రిక్ టన్నులు అయినా కూడా కొరత ఎందుకు ఉందంటే కేంద్రం వీళ్ళు జనవరి మాసంలో ఇండెంట్ రేజ్ చేసినప్పుడు అప్పుడే వీళ్ళకి అడ్వైస్ చేసింది మీరు లీన్ మంత్స్ అయినా ఏప్రిల్ మేలల్లో ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోండి చేసుకుంటే మీకు ఇబ్బందులు రావు వర్షాలు కొంచెం ముందు కనుకకి అయినా కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని వాళ్ళు అడ్వైస్ చేయడం జరిగింది దాన్ని వీళ్ళు తిప్పికొట్టిండ్రు మాకు స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు సైలెంట్ పెట్టండి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు అని స్టోరేజ్ ఫెసిలిటీస్ కారణం కాదు నేను చెప్తా ఉన్న డబ్బులు డైవర్షన్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దీనికి కారణం వాళ్ళు స్టోరేజ్ చేసుకోకపోవడం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటామా అని కేంద్రానికి తెలియజేయడమే దీనికి కారణం ఇంకోటి సెప్టెంబర్ మాసానికి 100,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రం అడిగితే కేంద్రం 200,000 మెట్రిక్ టన్నులు సప్లై చేస్తా ఉంది సెప్టెంబర్ లో 10 రేకులు అడిగితే 18 రేకులు సప్లై చేస్తా ఉంది ఆ 18 రేకులలో 5 రేకులు ఆల్రెడీ వచ్చాయి ఇది రాష్ట్రము కేంద్రం మధ్యలో ఉన్న ఈక్వేషన్ ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాకు వస్తాం నిజామాబాద్ జిల్లాకు వస్తే జనవరి 21 నాడు ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 55,000 మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ ఇండెంట్ ఆగస్ట్ 31 వరకు మాకు అవసరం ఉంటదని రాష్ట్రానికి పంపడం జరిగింది అందులోంచి కేంద్రం నుంచి అడిగిన దానికంటే ఎక్కువ వచ్చినా కూడా నిజామాబాద్ జిల్లాకు మాత్రం 55,000 లోంచి 47,000 అలకేట్ చేసిండ్రు అంటే 8,000 మెట్రిక్ టన్నులు తక్కువ నిజామాబాద్ జిల్లాకు అలకేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ 47,000 మెట్రిక్ టన్నులలోంచి కూడా 9,000 మెట్రిక్ టన్నులు పక్క జిల్లాలకి తరలించడం జరిగింది వాళ్ళు అక్కడ ప్రెషర్ పెడతా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి కామారెడ్డి జిల్లాకి ఎక్కువ ఈ 9,000లో అక్కడ తరలించారు కాబట్టి 9,000 ప్లస్ 8,000 తక్కువ అలొకేషన్ 17,000 మెట్రిక్ టన్నులు నిజామాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది ఇది ఈ సంవత్సరంది పోయిన సంవత్సరం 31 మార్చి ఈ 2019 వరకు ఉన్న బఫర్ ఉన్న 18,000 మెట్రిక్ టన్నులు మా గోడౌన్లలో ఉంటే అందులోంచి 9,000 మెట్రిక్ టన్నులు నిజామాబాద్ కంటే చిన్నదైన కామారెడ్డి జిల్లాకు పంపడం జరిగింది ఇక్కడ 5.5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఆడ 3.5 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి ఇక్కడ వరి కూడా ఎక్కువ సాగేది వరి పంట ఎక్కువ కామారెడ్డి కంటే ఎక్కువ వరి ఎక్కువ యూరియా తీసుకుంటుంది కాబట్టి ఆ 18,000లో అధికంగా నిజామాబాద్లో ఉంచి తక్కువ అటు పంపాలి కానీ 9,000 అటు పంపిండ్రు 9,000లో ఈడ మిగిలినాయి ఆ 9,000లో 1,000 మెట్రిక్ టన్నులు దాదాపు సాలిడిఫై అయిపోయింది పనికి రాకుండా అయింది కాబట్టి 8,000 మిగిలిచ్చారు ఇట్లా కూడా 2,000 మెట్రిక్ టన్నులు దాదాపు ఇక్కడ అన్యాయం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే 19,000 నుంచి 20,000 మెట్రిక్ టన్నులు నిజామాబాద్ జిల్లాకి కవిత గారిని ఓడగొట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించిన చర్యగా ఇది మేము తీసుకుంటా ఉన్నాము ఇప్పుడు మేము తక్షణమే ఏమంటున్నామంటే ఈ 18 రేక్స్ ఏదైతే వస్తున్నాయో అందులోకి వెళ్ళి ఇమీడియట్ గా నిజామాబాద్ జిల్లాకి ఈ 20,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మీరు అన్యాయం చేసినరో అది తక్షణమే ఆ 8 రేట్లైతే 8 9 అయితే 9 కేవలం నిజామాబాద్ జిల్లాకే కావాలా లేకపోతే ఇక్కడ రైతాంగం రోడ్ ఎక్కాల్సి వస్తుంది ఇక్కడ రైతాంగం నష్టపోవాల్సి వస్తుంది ఆల్రెడీ రైతాంగం నిజామాబాద్ జిల్లాలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి వేరే మంత్రులేమో ఈయన జిల్లాకి వెళ్ళి తీసుకొని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలుస్తలేదు ఆయన ప్లస్ 4 ఎమ్మెల్యేలు తక్షణమే ఈ క్షణం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ 48 అవర్స్ లో ఈ రేకులు సరిపడని రేకులు మన జిల్లాకి రాకపోతే ఇక్కడ జిల్లాలో రైతాంగం ఏం నష్టపోయినా అది ప్రశాంత్ రెడ్డి గారే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది మీకు క్లియర్ గా చూపిస్తా జూమ్ చేయి ఇది 31 ఆగస్ట్ నాడు వచ్చే రేకు దీంట్లో అలొకేషన్ ఒరిజినల్ అలొకేషన్ చూడండి మనకి 1300 నిజామాబాద్కి 500 కామారెడ్డికి 400 నిర్మలు 400 జక్యాల్ ఇది 2600 ఒక రేకులో వచ్చేది మెట్రిక్ టన్ దీని మరి ఈ ఈమెయిల్ పంపించిన ఇమిడియట్ గా ఇంకో ఈమెయిల్ పంపుతారు రాష్ట్రం నుంచి జిల్లాకి మీరు 1300 నిజామాబాద్ కాదు 1000 చేయమని 300 ఎటు పోతున్నాయి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు కామారెడ్డి జిల్లాకి 500 800 అయింది అంటే మన దగ్గరికి వెళ్ళి 300 అటు వేయింది మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఇంకా అన్యాయం చూడండి ఇంకో ఈమెయిల్ వస్తుంది ఈ ఈమెయిల్ చూడండి
13,000 1,000 800 అంటే మళ్ళీ 200 ఎడిపోయిందంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 200. సో ఈ రకంగా ఇది 31st ఆగస్టు నాడు వచ్చిన రేక్. ఇది ఇట్లా ఆగస్టు మొత్తం అన్యాయం జరిగింది, జూలైలో అన్యాయం జరిగింది, ఓవరాల్ 20,000 మెట్రిక్ టన్లు మన జిల్లాకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. Subscribe us and press the bell icon for more interesting updates.